కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం విషయంలో తెలంగాణలోని బీఆర్ఎస్లో వింత పరిస్థితి నెలకొంది. ఈ నిర్ణయంపై ఆ పార్టీ నాయకులు గట్టిగా విమర్శించనూ లేరు, అలాగని కామ్గా ఉండనూ లేరు. మామూలుగా తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ను రగిల్చే ఏ అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సీనియర్ నేత ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇచ్చింది. జాతీయ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎంపిక జరిగిందనేది కాంగ్రెస్ వాదన. రాష్ట్ర కాంగ్రెస్ నుండి చాలామంది అవకాశం వస్తుందని భావించిన సింఘ్వీ వైపు పార్టీ మొగ్గు చూపింది. దీన్ని రాష్ట్ర నాయకత్వం కూడా కాదనలేకపోయింది. కానీ దీనిపై కేటీఆర్ ఓ ట్వీట్ చేసి వదిలేశారు. కేసీఆర్ నుంచి స్పందనే లేదు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం ఢిల్లీకి తాకట్టు పెట్టారనే పెద్ద పెద్ద డైలాగ్స్ ఎక్కడా కనబడలేదు. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ దూకుడుగా పదునైన విమర్శలు చేయడం పరిపాటి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నోరు మెదపడం లేదు. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ నేత మాత్రమే కాదు, ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ కూడా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత తరపున, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరపున కేసులు వాదిస్తున్న లాయర్లలో సింఘ్వీ కూడా ఒకరు. రాజకీయం వేరు, వృత్తి వేరు. అయినా బీఆర్ఎస్ వాయిస్ పెంచకుండా ఉండటం వెనక ఇదే ప్రధాన అంశమా అని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని కామెంట్ చేయలేదు. ఎందుకంటే బీజేపీ నేత లక్ష్మణ్ కు యూపీ నుండి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మీరు చేయలేదా అనే మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ పార్టీ కూడా సైలెంట్ అయిపోయింది. మొత్తంగా అభిషేక్ మను సింఘ్వీ అభ్యర్థిత్వంలో బీఆర్ఎస్ ఓ అడుగు వెనక్కి వేయడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.